జగన్ గారు వచ్చిన కానిసి కాపు సంఘం కాస్త పైకి వచ్చిందండి. కాపు సంఘానికి గుర్తించింది ఆయన గారు. నిరుపేదలుగా ఉన్న కాపు అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ కాపు నేస్తామని పథకానికి రూపొందించడం జరిగింది. జగన్ అన్న ఇచ్చిన డబ్బులు 15 ఏళ్ళు మా భర్త లేడు చనిపోయాడు అయ్యే వాడుకుంటున్నాం, పెన్షన్ డబ్బులు అయ్యే వాడుకుంటున్నాం. ఆయన ఇచ్చిన మాకు ఇల్లు కడుతుంది. మా ఆయన చచ్చిపోయిన కానీ పెన్షన్ ఈ 15 వేలే ఇచ్చింది. ఇంకెవరం ఏమివ్వాల. మాకు 2 సంవత్సరాలు వచ్చినాయి ఆయన డబ్బులు. జగన్ అన్నయ్య ఇప్పుడు 3వ సంవత్సరం ఇది కాఫీ నేస్తాం. ఇంట్లోనే కూరగాయలని బియ్యమని అన్ని తెచ్చుకుంటున్నాం, శుభ్రంగా తింటున్నాం. ఏ ఇబ్బంది లేదు మాకు. ఇక ఆయనకే ఓటేస్తాం మేము. మా ఆయన గారి ఫంక్షన్ వస్తుంది, మాకు కాపు నేస్తం పడుతుంది. మళ్ళా మేమో డాక్రాలో కావాల రుణాలు పడ్డాయి. మా పిల్లలకు కూడా అమ్మ ఒడి కూడా పడుతుంది అండి. మాకు జగన్ గారేనండి, కాపు సంఘానికి గుర్తించింది ఆయన గారు. ఆయన వచ్చిన కానీ మాకు డబ్బులు పడుతుంది. కాపు నేస్తం మా ఇంటి అవసరాలకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ల స్థలం వచ్చింది. ఇల్లు కూడా కట్టుకుంటున్నామండి. ఇప్పుడు దాకా రెంటికే ఉంటున్నాము. ఉపయోగపడుతున్నాయండి ప్రభుత్వం వల్ల. మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో ఈ రోజు చిరునవ్వు కనిపిస్తా ఉంది. ఈ రోజు అక్క చెల్లెమ్మలు మళ్ళీ నిలదొక్కున్నారు. ఈ రోజు గర్వంగా తలెత్తుకున్నారు.